మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. బక్రీద్ పర్వదినంతో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్వహించే బోనాల పండుగల సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరిగేలా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం డీజీపీ కార్యాలయం నుండి పోలీస్ ఉన్నతాధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బక్రీద్ పర్వదిన సందర్భంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల పండుగలో సైతం ప్రజలు పెద్ద ఎత్తున దేవాలయాలకు రావడం, బోనాలు సమర్పించడం జరుగుతుందని, రెండు పండుగలు ప్రశాంతంగా శాంతియుతంగా జరిగే విధంగా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ రెండు పండుగల నేపథ్యంలో జిల్లాలో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని, పశువులు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టడం తో పాటు జిల్లా సరిహద్దుల వద్ద ప్రధాన పట్టణాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయనమని తెలిపారు. పశుసంవర్ధక శాఖ అధికారులు, పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీకి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డిఎస్పీలు రమణారెడ్డి, రవీందర్, ఐటీ సెల్ సిఐ రౌత్ గోపి, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. Actions as per the law required to be taken by police and veterinary departments. All these things come into play. So any small minor incident also criminal nature during this run up to the Bakrid period can have a large scale impact on the Bonala celebrations. The large gatherings will be available on the streets. Therefore we need to look at, therefore we need to